చేయాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు కనుక లోకేష్ గారిని చూస్తే తనను తాను చెప్పుకున్నటువంటి శిల్పం నేను చాలా చోట్ల చూశా. ఆ బొమ్మ ఎక్కడన్నా కనుక చూస్తే మనం తీక్షణంగా చూస్తాం, తనకు తానే చెప్పుకుంటా ఉంటది తన రూపం ఎట్లా ఉండాలి, తన భాష ఎట్లా ఉండాలి, తను ఎట్లా ఉండాలనేది తనకు తాను చెప్పుకున్నటువంటి శిల్పం కనుక చూస్తూ ఉంటే, ఈ రోజు లోకేష్ గారిని చూస్తూ ఉంటే మనకి అది గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు కనుక గమనించండి, ఇప్పుడు నర్రా గారు చాలా విశ్లేషణ చేశాడు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక నమ్మకం వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు లోకేష్ గారిని మొన్నటి వరకు పాదయాత్ర ముందు కనుక చూస్తూ ఉంటే నిజంగానే మాకు శత్రు పార్టీలు లేకపోతే శత్రు ప్రజలు రకరకాలుగా విమర్శిస్తూ ఏముంది లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి కొడుకు తప్ప అనే వాదం చేసేటువంటి వారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనే స్థాయిని దాటి రాష్ట్రాన్ని రక్షించే నాయకుడు స్థాయికి ఈ రోజు ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడితే చేత కాదు అనే దగ్గర నుంచి నిప్పు కనకలాగా చెరిగే పరిస్థితికి ఈ రోజు వచ్చాడు. సమస్యలు తెలియవు అనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి సమస్య ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలే కాకుండా ప్రాంతాల వారీగా సమస్యలు ఏంటి, ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సమస్యల్ని గుర్తించడమే కాకుండా ఆ సమస్యలకి పరిష్కారం ఎత్తికి అక్కడికక్కడే చెప్పేటువంటి. మాణిక్యరావు గారు ఒక ప్రశ్న ఇక్కడ, 8 జిల్లాల మింజగా కుప్పం నుంచి సాకుండా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయింది జరుగుతోంది అక్కడ, ఈ 8 జిల్లాల్లో యువగడం పాదయాత్ర ద్వారా ఆయా జిల్లాలకి సంబంధించి మీరు తీసుకున్న వినతులు కానీ మాట్లాడిన అంశాలు కానీ అక్కడ మీరు చేసినవి చూపించినవి ఒకేతైతే ఇవి మీకు పార్టీ కింద ప్లేస్ అయ్యాయి, అలాగే ప్రజలకి ఈ 8 జిల్లాల్లో మీరు గమనించిన మార్పు ఏంటి యువగడం వెళ్తున్నప్పుడు? మేడం గారు మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్ గానే ఆన్సర్ చేస్తా. మీరు అదే ఇందాక చెప్పినట్టు ఎవరైతే శత్రు పార్టీలు ఉండేదో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి, ఏది లోకేష్ గారు నడవలేడు ఆయన రూపం ఎట్లా ఉంటది లేకపోతే మాట్లాడలేడు పప్పు అని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి వయసు దృష్టిలో పెట్టుకోవాలి ఇతర వయసు అయిపోయింది చనిపోతాడు ఇక ఈ పార్టీకి దిక్కు లేదని, ఆ స్థాయి నుంచి ఈ రోజు లోకేష్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగాలతో పాటు ప్రతి సమస్యని మాట్లాడే పరిస్థితి. మీరు రాయలసీమలో కనుక మాట్లాడేటప్పుడు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ గురించి అద్భుతంగా మాట్లాడేవాడు. డ్రిప్ ఇరిగేషన్ లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సహకరించింది, అక్కడ ఏ పంటలు పండుతాయి, ఆ పంటల్ని మనం ఏ విధంగా తీసుకెళ్లాలి, వరి సాగు గురించి వరి సాగు పట్ల ప్రజల్లో ఎలాంటి చైతన్యం వచ్చింది, రోగాలు ఏ విధంగా వస్తా ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అపరాలు ఏ విధంగా పండించవచ్చు, అవి ఆరోగ్యానికి ఏ విధంగా ఇది వస్తాయి, అట్లాగే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ ఎగుమతిని ఎట్లా చేయాలని మాట్లాడుతుంటే అద్భుతం అనిపించింది. మీరు నెల్లూరు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇటువైపు వచ్చినప్పుడు మామిడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మీరు న్యూస్ వీడియో కూడా చూశారు, మామిడిలో ఎన్ని రకాలు తీసుకురావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా తీసుకెళ్లవచ్చు అని, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ ఉద్యోగాల కల్పన గురించి కానీ ప్రతి విషయంలో మీరు దాన్ని ఎట్లా చేస్తారు, చాలా పొడవుగా సాగదీసి చెప్పాలనుకుంటే విశ్లేషించి చెప్పగలుగుతున్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే సింగిల్ లైన్ లో చెప్పాలంటే చెప్పగలుగుతున్నాడు. ఆ స్థాయిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అది పెద్ద భరోసా అని, అట్లాగే కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ సినిమా ఒక సినిమా ఉంది అనుష్క సినిమా ఏదో ఉంటుంది అరుంధతి అనే సినిమా, దాంట్లో జగన్మోహన్ రెడ్డి పశుపతి అని ఒకడు ఉంటాడు, చంపే కొద్ది ఇంకా పెద్ద ప్రేతాత్మ అవుతాడు, మళ్ళీ చంపితే మళ్ళీ ప్రేతాత్మ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రేతాత్మలాగా తయారయ్యాడు, అతను అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది, అలాంటి ప్రేతాత్మని కూడా చంపగలిగి ఇక పుట్టకుండా చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు వస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎదురు చూసేటువంటి స్థాయికి కోరుకున్నటువంటి. అయితే ఇక్కడ మీ పాయింట్కి నర్రా శ్రీధర్ గారి పాయింట్ ని జోడిస్తాను నేను. నర్రా శ్రీధర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు లాస్ట్ లో, అది రిక్వెస్ట్ అని కూడా అన్నారు, ఏమంటే తీసుకోవడం వినతి పత్రాలు ఒక ఎత్తు అయితే అవి సాల్వ్ చే